చేత రాగాలాపన చేయిస్తా అని చెప్పి ఈ బీభత్స రథసారథనై ఈ నవభారత ఈ సంగ్రామంలో నేను నాయకత్వం వహిస్తానని ఆనాడు శ్రీశ్రీ ప్రకటించాడు. చాలా రకాల అసమానతలు, అణచివేతలు, హింసారూపాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంత హింస, ఇంత అణచివేత ఉన్న సమాజంలో ఒక ప్రజాస్వామ్యం కోసం, ఒక మానవీయమైనటువంటి ఆకాంక్షల కోసం సాంస్కృతిక రంగంలో విరసం పనిచేస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే, నక్సలైట్ ఉద్యమం వచ్చిన తర్వాత గత 50 ఏళ్ల కాలంలో చూసామంటే అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాయి, రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ వచ్చాయి. ప్రజల సమస్యలు ఏవి పరిష్కారం కాకపోగా మరింత తీవ్రమైన అణచివేత కొనసాగుతున్నది, మరింత కొత్త కొత్త రూపాల్లో దోపిడీ కొనసాగుతున్నది. కాబట్టి దోపిడీ ఉన్నంత వరకు, అణచివేత ఉన్నంత వరకు ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉంటారు, ఉద్యమాలు చేస్తూ ఉంటారు అనేది చరిత్ర పదే పదే నిరూపిస్తున్నటువంటి అంశం ఇది. కాబట్టి దోపిడీ ఉన్నది కాబట్టి, ప్రజలకు అసంతృప్తి ఉంది కాబట్టి విప్లవాలు చెలరేగుతూ ఉంటాయి. విప్లవాలు కొనసాగినంత కాలం పాటు విప్లవ సాహిత్య ఉద్యమం అనేది కొనసాగుతూ ఉంటుంది. అంటే విరసం ఏర్పడడానికి ముందు తెలుగు సాహిత్య రంగం చాలా నిరాశాపూరితంగా ఉండేది, అసలు దారి తెన్ను లేనటువంటి పరిస్థితి ఉండేది, చాలా రకాల అయోమయ అభిప్రాయాలు ఉండేవి. అంతకుముందు కొనసాగిన అభ్యుదయ సాహిత్యోద్యమం పూర్తిగా అడుగంటిపోయినటువంటి పరిస్థితి ఉండేది. ఆ కాలంలో విరసం సాహిత్య రంగంలో వర్గ పోరాటం అనే ఒక భావనని తీసుకుని వచ్చింది. వర్గ పోరాటం అనే భావన రావడం వల్ల మొత్తంగానే సాహిత్యం అంతకు ముందున్న స్థితి నుంచి, అందుకే ఏమంటామంటే చరిత్ర విరసాన్ని ఏర్పాటు చేసింది, విరసాన్ని నిర్మాణానికి దారితీసింది. విరసం ఏర్పడిన తర్వాత సాహిత్య రంగంలో ఒక కొత్త చరిత్ర మొదలైంది అని మనం చెప్తూ ఉంటాం. విరసం ఏర్పడిన తర్వాతనే నిజానికి తెలుగు సమాజంలో దళిత సాహిత్యోద్యమానికి సంబంధించిన, లేకపోతే స్త్రీవాద సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. అట్లాగే ముస్లిం మైనారిటీలు తమ ఆకాంక్షలను వినిపించడానికి సంబంధించినటువంటి, అట్లాగే ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా ప్రతి ప్రాంతం తన న్యాయమైన హక్కుల కోసం పోరాటం అనేసి, అంటే అర్థం ఏమిటంటే సాహిత్య భావజాల రంగాలలో వర్గ పోరాటం అనేది చాలా ప్రజాస్వామిక విషయాలను, ప్రజాస్వామిక గొంతుకలను ముందుకు తీసుకుని వస్తుంది అనే విషయం విరసం ప్రూవ్ చేసింది. ఈ 50 ఏళ్ల కాలంలో తనతో పాటు కలిసి నడవగలిగే ఒక 3 తరాల బుద్ధిజీవులని, కళాకారుల్ని, రచయితల్ని విరసం తయారు చేసింది. ఈ రచయితలు, కళాకారులు కూడా అట్టడుగు కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బహుజన కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పేదరికంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆదివాసులు. విరసనలోకి 22-23 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పిల్లలు, కొత్తగా ఈ తరంలో పిల్లలు విరసనలో చేరుతూ ఉన్నారు. వాళ్ళు కవిత్వం రాస్తున్నారు, కథలు రాస్తున్నారు, గొప్ప ఆలోచనాపరులుగా ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి 3 తరాలు, బహుశా ఈ 50 ఏళ్ళ తర్వాత 4వ తరం కూడా విరసనలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యువతరం విప్లవ సాహిత్యోద్యమం నుంచి చాలా స్ఫూర్తి పొందుతున్నది, కొత్త వాళ్ళు ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నారు కూడా. That song, which has been war cry all over India, all over India, that is translated in all languages and sung everywhere.